everybody, welcome back to my channel Rock Canada. This is Prahali Kamya Kala. If you're watching this channel for the first time, do not forget to hit like, share and subscribe. So ivala guru purnami undan cheppesi mem temple ki yeltunnam and 1.5 years tarvata Canada lo temples open chesnaru. So meekandaru doubts kuda untayi kada, asalu etlu untayi ikkada temples, em celebrate chestuntaru, ilanti questions anni untayi kada. So aa vaadanniki answer chupiddam ani cheppesi ivala nenu naado paatu mimmalni kuda temple ki iskeltunna. Let's go. ऑन द वे कुछ गैस वेसकने कार लो सो वी मेड अ क्विक स्टॉप एंड आई एम अश्योरिंग यू यू विल लव दिस टेंपल सो इपड़े मन लोपल के टेंपल इकड मास्क वेसुकुंटुन्ना अंदर सेफ्टी कोसम सो मोस्टली कनाडा इला टेंपल्स प्रतिदा गोपुरा उन्वन इंतुकना टेंपल व्लॉग चूसुटे अभी जस्ट बैठ प्लेन लाइक फैक्टरी अट्लांटन फैंसी सेम मन दर इंडिया हिंदू टेंपल्स दर बैठ चप्पल इवान स्टैंड अट्लावी एट्लो टेंपल आलमोस्ट इला चप्पल एंड देन वी हैव एन एंट्रेंस ऑन द अदर साइड सो मन एट्लागो तपड़ इक मन को आपशन उदा प्रापर ड्रेस अंदकनी जुट दी सेल फोन आफ्जेसकोमी अंड बटल पद्धति वेसकोमी रास अंदर की तेलुसु कोविड ट्रेसिंग कोसमनी मनम एदैना प्लेस के वेल्ते दे आस्किंग अस टू राइट अवर कांटाक्ट नंबर मन नेम अड्रस अट्लांटिवन्नी सो इक्कड कूडा अट्लाने फिल चेसेसी मास्क मैंडेटरी अन्ट शानेटाइज सो फस्ट मैं ये टेंपल चपेले कदा श्रृंगेरी विद्याभारती फाउंडेशन हिंदू टेंपल एटोबिको मन वाटरलू मनमेंटे ट्रावल को वाटरलू एटोबिको रही आलमोस्ट लाइक 1 hour ड्राइव अन्ट इकड़कोचन तरह ऐक्चुअली फुल वर्ष असल रात कुदरतो लेदो अमु बट मैं प्रॉब्लम लेकिन वे अंस मन देवल నవగ్రహాలు ఉండే ఫస్ట్ ఆమేనే మనం ఏ ఊర్లోకైనా కూడా నవగ్రహాల దగ్గరికి వెళ్తాం కదా నవగ్రహాలు తర్వాత రాధా కృష్ణుడు డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఇవాల శివుడిది కదా సో శివుని మొత్తం అలంకరించారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు చూద్దాము ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ పూజ చేయడానికి రథం వాటి కోసం మూవ్ చేస్తారు కదా Sorry that I had to speak really low. In the country, temple lo allo mantral chadutunnaru avanni chestunnaru kada. I didn't want to kind of interrupt. Mana voice toni like deviate aipoyi. Normally temple ki vachedam manam peaceful mind kosam kada. Malli manam enduku janala peace of mind chedagottadam. So and also ee temple lo manamu archana pooja పెళ్ళిళ్ళు అట్లాంటివి అన్నీ చేసుకోవచ్చు దే హ్యావ్ అ సెపరేట్ ఆడిటోరియం అంట అండ్ మీకు పంతులే చెప్తారు వినండి లైక్ పెద్ద పెద్ద యాక్ట్రెసెస్ అండ్ వాళ్ళ కిడ్స్కి రిలేటెడ్ కొన్ని ఈవెంట్స్ కూడా ఇక్కడ జరిగినాయి అన్నమాట ఈ టెంపుల్లో సో ఫౌండేషన్ వచ్చి శ్రీ భారతీ తీర్థ వాటి పేరు మీద ఉందన్నమాట ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసింది దాని మీద ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉంటే మాత్రం ఆ రోజు ఏదైనా మనం అర్చన అట్లాంటివి చేయించుకోవాలి అని అంటే వీ హ్యావ్ టు ప్రీ బుక్ అనమాట అడ్వాన్స్డ్గా సో దట్ మనకి లైన్లో మనం ఉంటాము అండ్ ఆ రోజు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు జనాలందరూ ఎక్కువైపోయినప్పుడు ఇఫ్ దే కెన్ నాట్ పర్ఫామ్ అర్చన కష్టమవుతుందని చెప్పేసి ఆన్లైన్ సిస్టమ్ కూడా చేస్తున్నారంట వీళ్ళు
ఏ టెంపుల్కి వెళ్ళా కూడా ఫస్ట్ మనకు గణేష్ అయితే కనిపిస్తాడు కదా. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే ఒకసారి ఇక్కడ దీపం కూడా సేమ్ గణేష్దే పెట్టిర్రు, అబ్జర్వ్ చేస్తే మీరు అది చాలా క్యూట్ అనిపించింది నాకు. ఇందాక మనం విఘ్నేశ్వరుణ్ణి చూసినాము, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడన్నమాట. సిమిలర్ అక్కడ గణేష్ దగ్గర ఎట్లా అయితే గణేష్దే ఉందో ఇక్కడ కూడా అట్లా సిమిలర్గా అట్లాంటిదే పెట్టినారు. అండ్ దెన్ నౌ హియర్ వీ హ్యావ్ ఆదిశంకర. సో మెయిన్ గోపురం ఉంటుంది కదా, దాని పక్కకే ఉంది ఇది. అండ్ ఆ పక్కకే హనుమంతుడు విగ్రహం కూడా ఉంది, స్టాచ్యూ. ఆల్సో మీరు ఇక్కడ చూస్తే ఆ చిన్న దీపం ఇక్కడ కూడా లైక్ రాముడు సీత దింది. ఐ లైక్ దిస్ యునిక్ దీపాలు ఇక్కడ. నార్మల్గా అందరికి ఒకటే దీపంలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టారు కదా, మంచిగా అనిపించింది నాకు. కెనడాలో నేను హనుమాన్కి సింధూరం చూడడం అయితే లైక్ రియలీ ఫస్ట్ టైం ఇదే టెంపుల్లో. హనుమంతుడు అంటేనే సింధూరం కదా, అది ఇక్కడ మాత్రమే కనిపించింది లైక్ లిటరలీ ఆఫ్టర్ సో మెనీ టెంపుల్ విజిట్స్. ఇప్పుడు టెంపుల్ అంతా చూపిస్తాను కదా, నెక్స్ట్ గర్భగుడిలో కూడా గర్భగుడి కూడా చూపించేస్తాను మీకు. అంటే లోపల వరకు నాకు వెళ్ళడానికి యాక్సెస్ లేదు కదా, ఇక్కడ ఉన్న అమ్మవారు మాత్రం శారదాంబాదేవి. ఐ ఆస్క్ పర్మిషన్ ఇక్కడ షూట్ చేయడానికి, ఎందుకంటే కొన్ని టెంపుల్స్లో కెమెరాస్ ఫోన్స్ అలా చేయరు. సో పర్మిషన్ తీసుకుని ఇదంతా రికార్డ్ చేసిన అన్నమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదశంకరం లోక్శంకరం. సర్వేభ్యో నమః. దిస్ ఈస్ శృంగేరి విద్యాభారతి ఫౌండేషన్. వెల్కమ్ టు శృంగేరి విద్యాభారతి ఫౌండేషన్. ఆర్ హియర్ ఫ్రమ్ సిన్స్ 2005 టు నౌ. వి హ్యావ్ ద టూ ఫేస్, లైక్ వన్ ఈస్ టెంపుల్, అనదర్ ఈస్ కల్చరల్ సెంటర్. కల్చరల్ సెంటర్ ఈస్ వెరీ బిగ్ అండ్ people can sit at the time like at least 500 people. For Shringeri Vidya Bharati Foundation visited many VIP peoples, as I can say Dr. Abdul Kalam. So after the Mangalayana once done, the Mr. Radhakrishnan came directly to the Shringeri temple to Toronto. It was only 1 week and he came and he had the darshan. Also he sing a song in front of Sharadamba and also many different people in Indian government's chief election commissioner and all the high commissioner, they visit here. And many big stars, we can say Akshay Kumar, he came here many times. And Ramba, South Indian actress, she always come here. We did her 3 kids Aksharabhyasam here. And also Ramba is especially Telugu actress. Mm-hmm. And she speaks Telugu fluently and she is a Telugu ammai and she is a very nice girl. And her family, everybody comes here, and she lives close to our temple also. Now she travels everywhere. And Akshay Kumar also lives in Mississauga and he came here many times. At the same time, I would like to say the Sanjay Leela Bansari, he is very close to our temple. Especially we have to say our temple president. So his name is Chand Kapoor. He is close to Kapoor family. And Kapoor family, you know, the Hindi movie industry is a movie industry. It's a big family. Telugu vallu chaala mandi unnaru Toronto lo. Especially cheppalante mana Shringeri temple ki తెలుగు శిష్యాలు చాలామంది ఉన్నారు. మన ఉభయ జగద్గురుస్ తెలుగు ములగనాడు బ్రాహ్మిన్ ఫ్యామిలీగా వచ్చి తర్వాత సన్యాసం స్వీకరించి శృంగేరి పీఠంలో విరాజించారు. సో స్పెషల్గా చెప్పాలంటే తెలుగు కమ్యూనిటీ వాళ్ళు చాలామంది వస్తారు. స్పెషల్గా చెప్పాలంటే టీటీడీ వాళ్ళు వచ్చారు. టీటీడీ వాళ్ళు వచ్చి ఇక్కడ కళ్యాణ ఉత్సవం చేశారు 2012లో, చాలా మంచిగా జరిగింది. ఇలాగే తెలుగు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతుంది.
నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్రార్థన చేస్తాను, తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం, స్వామివారి దర్శనం, మీ కమ్యూనిటీ ప్రోగ్రాం ఏమైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. రండి, దర్శనం చేయండి, గురుగారు అనుగ్రహం తీసుకోండి. నమస్తే చెప్పు. నమస్తే. టెంపుల్లో కదా మనం కూర్చోండి. నమస్తే చూడు. నమస్తే శివాయ. నాన్న చెప్పు. శివాయ. ఓం నమో శివాయ. కూర్చోండి. ఓం నమో శివాయ. నాన్న ఓం 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 చెప్పు. ఓం చెప్పు. ఓం చెప్పు. ఓం కనీసం బాయన్నా చెప్పు. బాయ్ చెప్తా. అమ్మ వెళ్ళిపోమ ఉంటున్నావా? గజాల్ కెమెరా నాకు వెళ్ళిపోండి. నకల్స్ షేక్. నకల్స్ చిచ్కి చిచ్చక్. నమస్తే పెట్టు. నమస్తే పెట్టు. బ్యాక్ యార్డ్ వెళ్ళడానికి యాక్సెస్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ వాష్రూమ్స్, చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ దెన్ కమ్ లెట్స్ గో టు ద బ్యాక్ యార్డ్. ఎంత బాగుంది కదా చూడడానికి ఇదంతా. సో ఇది టెంపుల్ వెనక సైడ్ అన్నమాట. ఈవెంట్స్ ఇందాక చెప్పారు కదా అయ్యగారు, లైక్ ఇక్కడ ఈవెంట్స్ అవి జరుగుతాయని చెప్పి. సో ఇక్కడ పార్కింగ్ అది, అండ్ ఆల్సో కల్చరల్ స్పేస్ ఈ పక్క బిల్డింగ్ అన్నమాట. ఈవెంట్స్ ఒక 500 మెంబర్స్ ఒకేసారి కూర్చుని చేసుకునే అంత పెద్దగా ఉంటుందంట. So if you are somewhere around Etobicoke, Brampton, Toronto, GTA, ఈ రీజన్స్లో ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయండి. సో లాక్డౌన్ తర్వాత అంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత టెంపుల్స్ ఓపెన్ అయినాయి కదా. అండ్ చాలా బాగా అయింది దర్శనం అదంతా కూడా. ఆల్మోస్ట్ 1 అవర్ అంటే లైక్ 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చిన. వాటరులో ఎక్కువ టెంపుల్స్ ఉండవు, ఉన్నా కూడా అవి ఓపెన్ కూడా లేవు. అండ్ ఇవాళ గురు పౌర్ణమి అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. ఇఫ్ యూ వాంటెడ్ టు స్టిల్ సీ మోర్ వీడియోస్ అబౌట్ కెనడా, ఇక్కడ అన్ని మన ట్రెడిషన్స్ ఆర్ వాట్ ఎవర్ మనం రెగ్యులర్గా ఎట్లుంటాము, మన ఇండియన్స్ అబ్రాడ్ మూవ్ అయిన తర్వాత ఎట్లా ఉంటారు, అవన్నీ తెలుసుకోవాలనుకుంటే డూ నాట్ ఫర్గెట్ టు హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తే కనిపిస్తుంది మీకు. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.